హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే ఈ మధ్య నేను వేరే ప్రాజెక్టులలో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోస్ చేయలేకపోయినా, కానీ ఇక మీదట డైలీ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ బిల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మెయిల్లోకి వస్తుంది. సో ఈ స్కెచ్అప్కి సంబంధించి బేసిక్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని నేను ప్రజెంట్ చేశాను. ఇక మీదట టోటల్గా ప్లగిన్స్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అండ్ అడ్వాన్స్ ట్యూటోరియల్స్, ఆ తర్వాత వీటిని యానిమేషన్ చేయడం, రెండరింగ్ చేయడం ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ చేయబోతున్నాను. సో ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ వీడియోస్ని మీరు పొందండి. సో ఈరోజు టాపిక్లోకి వస్తే, ఫస్ట్ 3D Arc Studio అనే ప్లగిన్ గురించి చెప్పబోతున్నాను. అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ 3D Arc Studio యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 3D Arc Studio అనే ప్లగిన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము 3D Arc Studio ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే, ఫస్ట్ ఇక్కడ విండోస్ ప్రిఫరెన్సెస్, సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అని వచ్చింది కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను డెస్క్టాప్లో ప్లగిన్స్ అనే ఫోల్డర్స్లో పెట్టాను 3D Arc Studio. దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్, ఓకే. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. క్లోజ్. ఇక్కడ చూసినట్టయితే ఈ 3D Arc Studio సంబంధించిన టూల్ బార్ మనకు వచ్చేసింది. ఓకే, దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ డ్రాగ్ చేసి మనం సైడ్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ ట్రీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక విండో వస్తుంది మనకి. ఇక్కడ రకరకాల ట్రీస్ మోడల్స్ కనిపిస్తాయి. నేను దీన్ని ఓకే చేస్తున్నాను. ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ విధంగా మనం ట్రీని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ట్రీ ఆప్షన్లో మనకు చాలా రకాల ట్రీస్ ఉంటాయి, దాన్ని మీరు ట్రై చేయండి. ఓకే, సేమ్ ఇదే ప్లేస్లో నేను గ్రాస్ కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడ మేక్ గ్రాస్ అని ఉంది కదా, తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి గ్రాస్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి, ఈ విధంగా మనం గ్రాసెస్ని కూడా చూసుకోవచ్చు. గ్రాస్ కానీ పూల మొక్కలు, ఈ విధంగా రకరకాలుగా. ఇది స్పేసింగ్, రేషియో ఆఫ్ హైట్ అండ్ స్పేసింగ్ వేరియేషన్స్, ఇవన్నీ మీరు ఈ విధంగా చెక్ చేసుకొని మీరు ఒక్కొక్కదాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను ఈ గ్రాస్ని సెలెక్ట్ చేశాను, ప్లేస్ ఇన్స్టెన్స్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనకి వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ రెడ్ రా అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి గ్రాస్ క్రియేట్ అయిపోయింది. ఇది మనకి రెండరికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గ్రాస్ని ట్రై చేద్దాం. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనం పూల మొక్కలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూసినట్టయితే మనకి గ్రాస్తో పాటు పూల మొక్కలు కూడా క్రియేట్ అయినాయి. దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీరు ప్రతి ఒక్క దాన్ని ఈ వేరియేషన్స్తో సహా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 3D Arc యూజ్ చేసి మనం గ్రాస్ని
లేకపోతే ట్రీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.